వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. సో ఈరోజు నేను చెప్పబోయే పేరు శ్రీదేవి. ఈ శ్రీదేవి పేరులో 2 రాంగ్ నంబర్స్ ఉన్నాయి. ఒకటి చైల్డ్ లైన్లో 22 నంబర్ రావడం, ఈ 22 మాస్టర్ నంబర్. ఈ నంబర్ వల్ల డిలే ఇన్ మ్యారేజ్, ప్రాబ్లమ్స్ ఇన్ మ్యారేజ్. శ్రీదేవిలో 22 నంబర్, ఇదే 22 నంబర్ ప్రభాస్లో ఉంది. అండ్ ఆల్రెడీ మ్యారేజ్ బాగా డిలే అయింది 22 నంబర్ వల్ల. బట్ డబ్బు బాగా సంపాదిస్తారు, దే కెన్ అర్న్ మనీ జాబ్ చేయడం వల్ల, బిజినెస్ చేయడం వల్ల సంపాదించగలరు. కానీ చైల్డ్ లైన్లో 22 వల్ల డిలేడ్ మ్యారేజ్ ఉంటుంది. పైథాగరస్ సిస్టంలో 18 వల్ల డైవర్స్ ఆఫ్టర్ మ్యారేజ్ హై ఛాన్స్. 75% శ్రీదేవిల్లో విడాకులు ఉంటుంది. సో మీ పేరులో బలం తెలుసుకోవడానికి నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513కి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెడితే నేను ఆఫీస్ నంబర్స్ నుంచి మీకు రిప్లై ఇస్తాను. ఈ నంబర్ నుంచి మీకు ఎలాంటి రిప్లై రాదు. సో నేను వాయిస్లు రెడీ చేసి మా స్టాఫ్కి పెడితే, ఫార్వర్డ్ చేస్తే మా స్టాఫ్ మీకు ఫార్వర్డ్ చేస్తారు. సో మెసేజ్లు పెట్టాక మళ్ళీ హాయ్ అని హీ అని రిప్లై అని పెట్టద్దండి, 24 గంటలు వెయిట్ చేయండి. సో ఏ డౌట్స్ ఉన్నా ఈ నంబర్కి వాట్సాప్ చేయండి. సో నేను ఈరోజు చెప్పబోయే పేరు శ్రీదేవి, ఎస్ఆర్ఐ డిఈ విఐ. చైల్డ్ లైన్ సిస్టంలో 1 4 5 6 1, టోటల్ నంబర్ వచ్చి 22. ఇది మాస్టర్ నంబర్. కానీ మాస్టర్కి ఇబ్బంది ఏంటంటే మ్యారేజ్ కాడ ఇబ్బందులు, డిలేడ్ మ్యారేజ్, ప్రాబ్లమ్స్ ఆఫ్టర్ మ్యారేజ్. అర్నింగ్ వైజ్ అన్నిట్లో టాపే ఉంటారు. ఈ లెటర్ ఎస్ వల్ల తొందరగా పేరులోకి వస్తారు, తొందరగా డబ్బు సంపాదిస్తారు. బట్ పర్సనల్ లైఫ్ అయితే అశాంతే ఉంటుంది. సో బాగుండదు, ఎక్కువ మనస్పర్ధలు, కొట్లాట్లు, పీస్ ఆఫ్ మైండ్ లేకుండా ఈ 22 నంబర్ కారణం. ఈ 22 కాకుండా ఇంకా డేంజరస్ నంబర్ ఉంది. ఈ డేంజరస్ నంబర్ ఏంటి? టోటల్ నంబర్ 41. ఈ 41 అంటే స్టార్, ఇంటి బయట. సో ఈ 41 వచ్చిన వాళ్ళలో నరేంద్ర మోడీ 41, మమతా బెనర్జీ 41, యడియూరప్పని మేము 2006లో నాన్నగారు నేను యడియూరప్పని మార్చాం 41. శాశ్వత డబ్బు, పేరు, కీర్తి ఈ 41 నంబర్ ప్రభావం వల్ల నరేంద్ర మోడీ గారు 5 సార్లు ముఖ్యమంత్రిగా, మళ్ళీ 3వ సారి ప్రధానమంత్రి అయ్యే ఛాన్స్ ఈ 41 నంబర్. దేవుడు చేతులు అంటాం, 41 అంటే దేవుడు, దేవుడు చేతులు అన్నీ ఇస్తాడు. అందుకే అయ్యప్ప మాల వేసుకుంటే 41 డేస్ మాల. ఈ 41 అంటేనే పవిత్రత. ఈ 41లో ఓవల్స్ ఐఈఐ 995. సో 23 ఓవల్స్, 18 కాన్సనెంట్స్. ఈ 18 మొత్తం పాడి చేస్తుంది. ఈ 41లో జాబ్లో టాప్ పొజిషన్స్లో హెచ్ఆర్లుగా, సీఈఓలుగా, ఎండీలుగా, చైర్మన్లుగా రాణించిన, పెద్ద పెద్ద పోస్టుల్లో రాణించిన, పర్సనల్ లైఫ్ 0. 18 నంబర్ అంటే 1 సూర్యుడు, 8 శని ఈశ్వరుడు. 1కి 8కి పడదు. దీనివల్ల తలకాయలోంచి రక్తం కారినట్టు, రక్తం కారుతున్న చంద్రుడు, చంద్రుడిలోంచి వెన్నెలు రావాలి. అంటే లైఫ్ ఎలా ఉండాలో అలా ఉండదు, కాపురం ఎలా ఉండాలో అలా ఉండదు. చిన్న విషయం పెద్ద చేసుకుంటారు, కొట్లాడతారు, ఆ కొట్లాటిని కంటిన్యూ చేస్తారు. గంటలు రోజులు అదే విషయాన్ని పట్టుకొని భార్య భర్తని, భర్త భార్యని ఏడిపించే నంబర్ 18 నంబర్. సో ఈ నంబర్ వాళ్ళకి 75%, అంటే 100 మంది శ్రీదేవిలో 75 మంది శ్రీదేవిలకి విడాయకులయ్యే ఛాన్స్ 100% ఉంది ఈ 18 నంబర్ కారణం. సో 18 ఇస్ ఫార్ టెన్షన్స్, యాంగ్జైటీస్, అన్వాంటెడ్ కోరల్స్, లిటిగేషన్స్, డైవర్స్, కోర్ట్ కేసెస్. సో శ్రీదేవిలో 18 నంబర్ ఎఫెక్ట్ వల్ల మ్యాక్సిమం శ్రీదేవిలకి పర్సనల్ లైఫ్ బాగుండదు. ఇంటి బయట తీసుకుంటే జాబ్ పరంగా, అన్ని పరంగా వీళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు, బాగా సంపాదిస్తారు. సో కొంతమంది శ్రీదేవిల్ని ముద్దుగా శ్రీ,
ముద్దుగా చాలామంది ఎలా పిలుస్తారంటే శ్రీ 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 అని. శ్రీ ఇది పైథాగరస్ సిస్టంలో 19 ఈజ్ ఎ నంబర్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్స్, డిప్రెషన్. ఇదే చాల్డిన్ సిస్టంలో వాల్యూ 6. అక్షరాలేమో 3 అక్షరాలు. సో ముద్దుగా శ్రీ 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 అని పిలిస్తే 3 అక్షరాలు, 3 దేవతలు, జూపిటర్ దేవతల గురువు, సంఖ్యాబలం 6 రాక్షసుల గురువు. ఈ 6-3 ఎఫెక్ట్ వల్ల సంపాదించిన డబ్బు నిలబడదు. వచ్చిందంత నెలకు 10 లక్షలు సంపాదించినా వెళ్ళిపోతుంటుంది, సముద్రంలోకి వెళ్ళినట్టు వెళ్ళిపోతుంటాయి. హెల్త్ పాడవుతుంది, భర్తతో మానవ సంబంధాలు దెబ్బతింటాయి. అండ్ ఒకవేళ శ్రీ అని కాకుండా శ్రీదేవిని, అంటే నాకు పిలిచే విధానాలు చాలామంది చెప్తారు కాబట్టి ప్రాబబిలిటీస్ అన్నీ మీకు బోర్డు మీద వేసి చూపిస్తున్నాను. ఒకవేళ శ్రీదేవిని శ్రీ అనకుండా ఉత్తదేవి అని పిలిస్తే ఫస్ట్ డిఫెక్ట్ 4 అక్షరాలు. 4 అక్షరాలు రాహు ఎఫెక్ట్ వల్ల చికాకులు, చింతలు, బాధలు, కష్టాలు ఎక్కువైతాయి. వాల్యూ వచ్చి 4, 5, 6, 1, 9, 15, 16. ఈ 16 ఈజ్ ద మోస్ట్ డేంజరస్ నంబర్. 1 సూర్యుడు, 6 శుక్రుడు కలయికలో పడిపోవాలి. డబ్బులో డౌన్, ఆరోగ్యంలో డౌన్, కోపం ఎక్కువ. 4 అంటేనే రాహు, 4లో రమ, రామ, సీత, రాజా, రాజు, గాలి, కని, సూరి, రవి, గిరి అందరూ పాడైపోయినారు. పరణాలు రవీంద్ర బాగుంటే రవి గాట్ కిల్, మధ్యలో జరు సూరి బాగుంటే సూరి గాట్ జైల్ అండ్ లెటర్ గాట్ కిల్, నాని సినిమా ఆడలే, బాలు సినిమా ఆడలే, యువరాజ్ సింగ్ బాగుంటే యువి గాట్ క్యాన్సర్. 4 అంటేనే రాహు కష్టాలు. అండ్ 4 అక్షరాల్లో 16 నంబర్ రావడం కొలాప్స్, యాక్సిడెంట్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, కోపం ఎక్కువ. ప్రేమ కూడా ఎక్కువ ఉంటుంది కానీ కోపాన్ని చూస్తాం, ప్రేమను చూడలేము. సో శ్రీ అన్న 6, 3, 19, శ్రీదేవిలో 22 and 18, దేవిలో 16. ఇన్ని రాంగ్ నంబర్స్ ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం శ్రీదేవిలకి దే లవ్ ప్రాబ్లమ్స్ ఆఫ్టర్ పెళ్ళి కాకముందు మహారాణిలా ఉంటారు. పెళ్ళైనాక ఇబ్బందులు కొనుక్కుంటారు. దే లవ్ లాట్ ఆఫ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, క్వారల్స్, లిటిగేషన్స్. సో మీ పేరు ఒకవేళ శ్రీదేవి అయితే మీ పేరులో 100% కరెక్షన్ అవసరం ఉంది. ఎంతో స్టడీ చేసి ఒక 10 ఇయర్స్ శ్రీదేవి పేరులో రికార్డులని తెచ్చుకొని ఎంతమందికి విడాకులైనాయి, ఎంతమంది లైఫ్ బాగాలేదు చూసుకొని మీతో మాట్లాడుతున్నాను. మీ పేరు శ్రీదేవి అయితే మీ పేరులో 100% కరెక్షన్ అవసరం. సర్టిఫికెట్లో, ఆధార్లో, ప్యాన్లో మార్చం. మీ ఇంటి మెయిన్ డోర్కి, ఎందుకంటే మన ఇల్లు మనకు గుడి. చెప్పులు వేసుకొని ఎవరు బెడ్రూమ్లోకి రారు, బయటే వదలాలి. సో పవిత్రమైన మన ఇంటి బయట పంచభూతాల సాక్షిగా కొత్త స్పెల్లింగ్ ఒక లెటర్ మార్చుకొని పేరు మార్చం. పలికే శ్రీదేవి కూడా శ్రీదేవిని ఆ అక్షరం మార్చి పెట్టుకోవడం ద్వారా అదృష్టాన్ని మనం పొందుతాం, మంచి లైఫ్ లీడ్ చేస్తాం. సో నేను చెప్పినట్టు లక్కీ నంబర్స్, లక్కీ కలర్స్, లక్కీ స్టోన్స్. సో ఒక్కొక్క మనిషికి లక్కీ స్టోన్స్ 2 to 3 stones ఉంటాయి. ఈ 2 to 3 stones ధరించి అండ్ మెయిన్ డోర్కి చెప్పిన స్పెల్లింగ్ పెట్టుకొని గ్రఫాలజీ ప్రకారం సంతకం చేసుకుంటే మీ లైఫ్ చాలా బాగుంటుంది. సో నంబర్స్ తీసుకుంటే 1 to 100 నంబర్స్ తీసుకుంటే బ్యాడ్ నంబర్స్, 10 నంబర్స్ కూడా ఉండవు. అంటే 100లో 10 బ్యాడ్ నంబర్స్, 90 మంచి నంబర్స్. సో మీ పేరులో 1 రాంగ్ నంబర్ ఉన్నా మీ పేరులో కరెక్షన్ అవసరం. సో రాంగ్ నంబర్స్ వచ్చి 12వ నంబర్ లైఫ్ని ఉల్టా చేసేస్తుంది. 13వ నంబర్ ఉంటే అర్లీ డెత్ ఇస్తుంది. 16 కోపం పెంచుతుంది, రిలేషన్స్ తుంచేస్తుంది, యాక్సిడెంట్స్ ఇప్పిస్తుంది. 18ని డైవర్స్ నంబర్ అంటాం. ఈ మెయిన్ బ్యాడ్ నంబర్స్ 12, 13, 16, 18, 27 అప్ అండ్ డౌన్, 31, 13, 31 సేమ్ డెత్ నంబర్, 33 సెల్ఫ్ సాక్రిఫైస్ నంబర్, 36 అస్తవ్యస్తమైన జీవితం. సో మెయిన్ బ్యాడ్ నంబర్స్ 1, 2, 3, 4, 5, 6, 7 ఇంకో 2-3 నంబర్స్ ఉంటాయి. ఇది కాకుండా పేర్లో 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 3, 6 ఎఫెక్ట్ ఉండకూడదు. సో ఈ మన పేర్లో ఈ నంబర్స్ లేకపోతే మనం లక్కీ. పేర్లో నంబర్స్ బాగున్నాయా లేదా
ఎలా తెలుసుకోవాలి? సో మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ 9121685513 9121685513కి వాట్సాప్ చేసినా, లేదా 9966000317 లేదా 9133789199. సో నీట్ నోట్ చేసుకోండి, 9133789199. సో 9121685513, 9966000317 లేదా 9133789199. ఇంగ్లీష్లో టైప్ చేసి పంపించండి, తెలుగులో వద్దు. పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ సమస్యలు పెట్టకండి. మేము మీ పేరుని ఓపెన్ చేసి ఏ ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి క్లియర్గా మీకు వాయిస్ ఇస్తాము. నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటేనే అపాయింట్మెంట్ తీసుకోండి. నేను ఆల్మోస్ట్ 41 లాక్స్ క్లయింట్స్ 71 దేశాల్లో ఇచ్చున్నాను. సో 2003లో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి ఇచ్చాను. ఆయన తర్వాత అదిరిందయ్య చంద్రం, టాటా బిర్లా మధ్యలో లైలా యమగోళ మల్ల మొదలైంది, చంద్రనాథ్ బొమ్నా సిస్టర్స్ డమరుకం వరకు. ఆయన 2002లో ఆషాఢం పెళ్లి కొడుకు ఆల్ ఇన్ పెట్టి తీసి చాలా నష్టపోయారు. ఆయన మనం ఇచ్చిన తర్వాత సూపర్ హిట్ కొట్టారు. 2006లో బోయపాటి శ్రీని గారికి ఇచ్చాము. సో 2011లో హీరో నితిన్కి ఇచ్చాము. యడ్యారప్పని 2006లో యడ్యూరప్పని మార్చాము. హీ బికేమ్ సీఎం ఆఫ్ కర్ణాటక ట్వైస్. చెప్పుకుంటా పెద్ద పెద్ద లిస్ట్ ఉంది. సో మేము వాట్సాప్ చేయలేము, మేము ఓన్లీ ఫోన్ కాల్ చేయగలం. మన వాళ్ళకి 2 నంబర్లు ఇస్తాను, 9703335056. సో వాట్సాప్ చేయలేని వాళ్ళు పెద్దవాళ్ళకి 9392426726. సో 9703335056, 9392426726. ఈ 2 నంబర్స్కి కాల్ చేసి మీ పూర్తి పేరు క్లియర్గా, ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్, సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ కాదు, ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ చెప్తే మీకు 2-3 అవర్స్లో కాల్ చేసి పేరు బాగుందా లేదా కరెక్షన్ అవసరం ఉందా లేదా. కరెక్షన్ అవసరం ఉన్న వాళ్ళు వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ న్యూ బార్న్ బేబీస్ చాలామంది పేర్లు పెడుతూనే ఉన్నారు, ఈ పేరు ఎట్లుంది, ఈ పేరు ఎట్లుందని. న్యూ బార్న్ బేబీస్కి వాయిస్ ఇవ్వడం జరగదు. పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వాళ్ళకి నేమ్స్ కోసం అపాయింట్మెంట్ తీసుకోండి. అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి 7 to 10 నేమ్స్ ఇస్తాము. దాంట్లో ఒక నేమ్ సెలెక్ట్ చేసుకున్నాక, ఎందుకంటే పుట్టిన పేర్లో డేట్ ఆఫ్ బర్త్లో దోషాలు ఉంటాయి, ఇది ఫీజు కట్టి దోషాలు వదిలించుకుంటే చాలా బాగుంటుంది. ఫీజు కట్టకుండా చెప్పడం వల్ల దోషాలు నాకు పట్టుకుంటాయి, ఇది నాకు మంచిది కాదు, ఇది మనసులో పెట్టుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి.